కాలేమో అని చెప్పి తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా నీళ్లు రావాలి, కృష్ణా గోదావరి నదులలో మా మాట ఉంది, మీరు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి, అయినా కాలువల ద్వారా నీళ్ళు మా రైతాంగమే సొంతంగా కష్టపడి ఖర్చు పెట్టుకొని బోర్లు వేసుకొని మోటార్లు పెట్టుకొని కరెంటు తెచ్చుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేచి విన్న ప్రాంతం 25 లక్షల పైగా బోర్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటుంటే దాని మీద కూడా కరెంటు ధర పెంచుతా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భంలో నేను నీ పార్టీలో సభ్యుడిగా ఉండను, నేను నీ నిర్ణయాన్ని అంగీకరించాను, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వాస్తవానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన నీళ్లు రైతు భగీరథ ప్రయత్నం చేసి పాతాల మీద తెచ్చుకుంటున్నాడు నా తెలంగాణ, అసలే మూలిగా నక్కలాగా ఉంది నా రైతు పరిస్థితి, నువ్వు బయట దాటిపడి చేసే చందంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు కొరకు నేను బయలుదేరుతున్నా, నేను వెనకాల తిరిగితే రాదు కొనుక్కోండి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రకటించిన ధీరోదత్తుడు కేసీఆర్ గారు తన మీద తనకున్న నమ్మకం ఆ రోజు ప్రకటన చేయించింది. నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి 14 సంవత్సరాల పోరాటం కూడా కావద్దు, ఒక విద్యార్థికి ఒక స్కూల్ గంట కూడా వేస్ట్ కావద్దు, ఏ ఒక్కరికి కూడా ఒక పరిధిని వేస్ట్ కావద్దు, ఒక కొత్త పద్ధతుల్లో ఒక నూతన రాజకీయ పద్ధతిని తీసుకొని అటు గాంధీ గారు చేసిన అహింస సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం మనం అని చెప్పి ఒక వినూత్నమైన పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి చివరికి ఎవరికి ఇబ్బంది కావద్దు, నేను చావుకైనా సిద్ధపడతానని చెప్పి నినాదం తీసుకొని ప్రాణ త్యాగానికి సిద్ధపడి యామ నినాదం ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది, ఆ తర్వాత బీజేపీ పార్టీ ఏర్పడింది, ఈ రాష్ట్రంలో ఇంకా రకరకాల పార్టీలు ఒక లక్ష్యం కొరకు ఇవో మేము మా పార్టీకి మా పార్టీ సిద్ధాంతం ఇది, ఇప్పుడున్న పార్టీలు పలాన విషయాలు చేయలేకపోతున్నాయి, వీటి ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు, ప్రజలందరి కోరిక నెరవేర్చడం కొరకు మేము ఒక పార్టీగా ఏర్పడుతున్నామని చెప్పి పార్టీ ఉద్యోగిస్తాం. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రాంత సమస్య తీరడం లేదు, పైగా తెలంగాణ కాబట్టే అన్యాయానికి గురవుతుంది, తెలంగాణను బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపిండ్రు, మన సహజ వనరుల మీద కన్నేసి మన వనరులన్నింటినీ తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు వాడుతున్నారు, మన నిధులు తీసుకు